తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారన్నారు నష్టపోయిన ప్రతి ఎకరాకు పదివేలు ప్రకటించిన సీఎం కేసీఆర్ కు బాధిత రైతులు ధన్యవాదాలు చెబుతుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరదలు వస్తే మేఘాల మీద పర్యటనలు చేసిన కేంద్ర ప్రభుత్వం పెద్దలు రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి కనీసం స్పందించలేదంటున్న పల్లా రాజేశ్వర రెడ్డితో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్ అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలో పంట దెబ్బతిన్నది దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పంట నష్టపోయిన రైతాంగానికి ఇచ్చేందుకు పర్యటించారు నిన్న అయితే సీఎంతో పాటు రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లారాజు గారు కూడా ఉన్నారు అయితే రైతులకు ఎలాంటి ఇచ్చారు ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయింది ఏ విధంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేదానికి మనతో మాట్లాడడానికి పల్లె రెడ్డి గారు సార్ చెప్పండి నిన్న ప్రత్యేకంగా మూడు జిల్లాల్లో సుడిగాడు పర్యటన చేస్తూ రా రాష్ట్ర రైతాంగానికి ఏ విధమైన ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు నాయకుడు బేసికల్గా రైతు ఇక్కడ నడుపుతున్నది రైతు ప్రభుత్వం అద్భుతమైన రైతు కార్యక్రమాలు తీసుకున్న తర్వాత ఇవాళ పంట అకాల వర్షాలకు పంట నష్టం జరుగుతుంది పంట నష్టాన్ని పూడ్చడం అనేది ఏ ప్రభుత్వం కూడా సాధ్యం కాదు దీన్ని ఇన్పుట్ సబ్సిడీ పేరు మీద ఇస్తుంటాం తెలంగాణ ప్రభుత్వానికి చాలాసార్లు కష్టపరిచినప్పుడు కేంద్రాన్ని ఇంతకుముందు రిప్రజెంట్ చేయడం జరిగింది కేంద్రం రిప్రజెంట్ చేసినప్పుడు కేంద్రం ఇంతవరకు ఎప్పుడు కూడా గోదావరికి వరదలు వచ్చినాయి గత సంవత్సరం గవర్నర్ గారు ప్రకటి వచ్చారు మిగతా వాళ్ళందరూ వచ్చిండ్రు వాళ్ళందరూ కూడా చూసారు పోయిన్రు ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా ఇవ్వలే గతంలో ఏడు వేల కోట్ల రూపాయలు అగ్రికల్చర్గా నష్టం జరిగిందని చెప్పేసి మన స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా అన్ని పంపించడం వాళ్ళు కూడా వచ్చిండ్రు హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చిన సందర్భంగా ఇక్కడున్న నాయకులు ఇక్కడ పోతే కారు పోతే కారు ఇస్తాం బండి పోతే బండి ఇస్తాం ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం ఏది పోతే అది ఇస్తామని చెప్పారు ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా హైదరాబాద్ నగరవాసులకు ఇవ్వలే లేక ఏడు వేల కోట్లు నష్టం జరిగిందని చెప్పేసి అంటే కూడా ఒక్క పైసా ఇవ్వలే కంటిన్యూస్గా ఐదు రోజులు వర్షాలు పడడం వల్ల వడగళ్ళు పడడం వల్ల ఇవాళ ఎక్కువగా మొక్కజొన్న నష్టం జరిగింది వరి నష్టం జరిగింది మామిడి నష్టం జరిగింది ఇవాళ దరిదాపుగా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాలకు నష్టం జరిగింది దరిదాపుగా ఒక లక్ష మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి గారు తన ఆరోగ్యం కొద్దిగా బాగాలేకున్నా కూడా నిన్న సుడిగాలి పర్యటనలాగా మొత్తం వెళ్ళిన ప్రతి చోట ఏ పంట నష్టం జరిగింది ఆ రైతులు ఏంటి వాళ్ళు ఎటు ఏ విధంగా కష్టం అనుభవిస్తున్నారని చెప్పేసి స్వయంగా అతను అందరితో మాట్లాడి తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఓదార్చి ధైర్యం కల్పించి ఇవాళ చాలామంది రైతులు కూడా ఒకటే మాట చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అయ్యా మీరు రావడం మాకు సంతోషం మాకు గత తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా మెరుగవుతున్నాం మేము కూడా కొంత ఓర్చుకుంటాం గొప్ప మాట చెప్పిండి గ్రౌండ్ లెవెల్లో నిన్న కేసీఆర్ వెళ్ళడం పట్ల రైతులు కావచ్చు ఇటు నాయకులు అంటే ఏమనుకుంటున్నారు మీరు చూసారు ఎక్కడ కూడా గ్రామాల్లో కూడా రైతుల దగ్గర పోతే రైతుల ముఖాల్లో సంతోషం ఉన్నది కేసీఆర్ గారు మీరు మా కోసం ఉన్నారు మేము మీకోసం ఉన్నారని చెప్పేసి మొత్తం తెలపడం జరిగింది ఎక్కడ కూడా మీరు చూసారు ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ హైదరాబాద్లో కూర్చొని వ్యవసాయం తెలియని వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ దేశంలో ఎక్కడ ఎవరు కూడా ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క రాష్ట్రాలకు వెయ్యి కోట్ల రూపాయలు గుజరాత్కి ఇచ్చినా ఉత్తరప్రదేశ్కి ఇచ్చినా కర్ణాటకకి ఇచ్చినా మన దగ్గర ఒక పైసేయలే కానీ ఆ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చి అక్కడ మక్కజొన్న నష్టం జరిగితే మూడు వేల మూడు వందల ముప్పై మూడే ఇస్తారు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మూడు వేల మూడు వందల ముప్పై మూడుకి ఏమొస్తుంది కనీసం పదివేల రూపాయలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మిగతా మా ఎమ్మెల్యేలు కానీ మేం కానీ ఇతర కమ్యూనిస్టు పార్టీల నాయకులు కానీ అందరూ కోరితే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఐదు ఆరు వేలు వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటే ఎకాఎకిన పదివేల రూపాయలు ఇవ్వాలి అది కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి బోనకలులో ప్రకటించి రామడుగు కరీంనగర్ పోయేసరికి జీవోన్నీ తీశారు రైతులందరూ హర్షించారు స్వాగతించారు మీరేమో అంటే కేంద్రం ఇవ్వకుండా మేము ఇస్తామని చెప్తున్నాం కానీ కేంద్రం మా వాటా ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా వాటే అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కేంద్రం అధికారంలో ఉన్న ఎంపీ వాళ్ళ మాట్లాడిన పరిస్థితి ఎట్లా చూడవచ్చు కేంద్రము రాష్ట్రాలకు వాళ్ళకు ఉండే హక్కులేంది వాళ్ళు ఇవ్వాల్సిన పనులేంది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కాన్స్టిట్యూషన్ పరంగా అనేది ఆ మాత్రం సూయలేని వాళ్ళు మస్తు మాట్లాడుతూ ఉంటారు వారికి సమాధానం చెప్పినా అది వేస్ట్ రైతులకు ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం ఇవాళ నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో భాగంగా స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని ఏర్పాటు చేస్తారు ఇందులో ప్రతి రాష్ట్రానికి హక్కుగా విధిగా రావాల్సిన డబ్బులు వస్తాయి తప్ప అందులో కేంద్రం దీంతా ఇక్కడ ఉండదు ఇవాళ కేంద్రం ఒకవేళ ఎస్డిఆర్ఎఫ్లో ఉన్నా కూడా ఎస్డిఆర్ఎఫ్ మూడు వేల మూడు వందల ముప్పై మూడు చెప్తే మేము ఇవాళ పదివేలు ఇస్తామని చెప్తున్నాం కేంద్రాన్ని మేము అడగట్లేదు కేంద్రానికి నివేదిక ఇవ్వట్లేదు కేంద్రం మాకు ఇవ్వదు కేంద్రం కక్షపూరితంగా ఉన్నది తెలంగాణ ప్రజలంటే వ్యతిరేకంగా ఉన్నది తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీలు సీట్లు కావాలి కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళని తిట్టడం ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేయడం తప్ప మరొకటి కాదు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమా యోజన ఉందో అది అమలు చేస్తే రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగేది కానీ రా రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేయట్లేదు చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది సార్ కావాలనే చేయట్లేదు ఇవాళ ఫసల్ బీమా యోజనలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో దర్దాపుగా ఎనిమిది వందల యాభై కోట్లు మేము కట్టినాం మా రైతులకు వచ్చింది మొత్తం మీద నాలుగు వందల యాభై కోట్లు వచ్చింది మిగతా నాలుగు వందల కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీకి లాభం జరిగింది నువ్వు ఎనిమిది వందల యాభై కోట్లు కొడితే నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే వచ్చి మిగతావి కూడా నష్టం జరిగినప్పుడు అంటే ఎవరి కోసం కట్టాలి రైతులకు లాభం జరగడానికి కట్టాలనా లేకపోతే అదానీ అంబానీకి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీకి లాభాన్ని చెప్పాలా కాబట్టి మోడీ గారి మిత్రులైన అదానీ అంబానీ కోసం మేము మా రైతుల్ని తాకట్టు పెట్టదలుచుకోలే నీవు గుజరాత్లో ఎందుకు ప్రధానమంత్రి గారి సొంత గుజరాత్లోనే ఎందుకు ఫసల్ బీమా యోజన కట్టట్లేదు ఎందుకు బెంగాల్ కట్టట్లేదు ఎందుకు దానివల్ల నష్టం జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీకి నష్టం నష్టం లాభం జరుగుతుంది తప్ప రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే కట్టలేదు మాకు ప్రజలకు లాభం లేని రైతులకు లాభం లేని మేము చేరడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము వైదొలిగినాం అయితే దేశంలోని బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆగమేఘాల మీద ఉరికిన మోడీకి తెలంగాణ రాష్ట్ర రైతాంగం కనిపించట్లేదు అనుకోవచ్చా సార్ తెలంగాణ రాష్ట్రం మీద శీతక్క వ్యతిరేక భావన ఉన్నది ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఇవ్వలేదు మాకు రావాల్సిన దాన్ని ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పెట్టి చేస్తున్నారు నరేగాలో బ్రహ్మాండంగా మేము చేసినామని చెప్తున్నారు అవార్డులు రివార్డులు ఇస్తున్నారు ఒక్క పైసా మాత్రం ఇవ్వరు మేము మా రైతుల కోసం కల్లాలు కడితే ఆ కళ్ళాల దగ్గర కూడా పైసలు మేము ఇవ్వమని చెప్పేసి రెండు వందల యాభై కోట్లు రిటర్న్ కొట్టమని చెప్పేసి అలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అది ఇచ్చేదాకా మిగతా వాళ్ళకి పైసలు ఇవ్వని చెప్పేసి కూడా ఇబ్బంది పెడుతున్నారు గత సంవత్సరం పన్నెండు కోట్ల సంబంధించిన వర్కింగ్ దినాలు ఇస్తే ఈసారి ఏడు కోట్లకు వర్కింగ్ దినాలను తగ్గించిన నరేగాలు కాబట్టి ఈ రాష్ట్రం మీద కక్షపూరిత వైఖరి ఉన్నది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక వైఖరి ఉన్నది ఈ నాయకుల మీద వ్యతిరేక వైఖరి ఉన్నది కాబట్టి బీజేపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడినప్పుడు కొద్దిగా సోయ్తో మాట్లాడితే బాగుంటుంది ఈ రాష్ట్ర రైతులకు తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కాబట్టి వాళ్ళకు మేము చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ పూర్తి నమ్మకం విశ్వాసం కేసీఆర్ మీద ఉన్నది ఆ కేసీఆర్ గారు అదే కొనసాగిస్తారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం పైన రైతాంగం పైన ఎలాంటి ప్రేమ లేదు వారు పాలిస్తున్న రాష్ట్రాలపైన ప్రేమ తప్ప ఇతర రాష్ట్రాలు పాలించే ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో వారిపైన వ్యతిరేకత తప్ప ప్రేమ లేదని చెప్పి మరోసారి స్పష్టమైన కూడా చెప్తున్నారు పల్లారాజు రెడ్డి గారు కెమెరా పర్సన్ శ్యామ్తో తో లివిల్ రెడ్డి టీన్యూస్ హైదరాబాద్